నమస్తే ప్రేక్షకులారా, మీ రహీం ఎంఏతో గత వారం ముచ్చట్లు సమీక్షా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నేను మొదటగా చర్చించబోయే విషయం భూ ఆక్రమణలపై ఒక కమిటీ 5 ఏళ్ల క్రితం ఒక నివేదిక అందించింది ప్రభుత్వానికి. అధికారుల ఉదాసీనతపై మరియు రాజకీయ నాయకుల ప్రమేయాలపై ఒక నివేదిక అందించింది. 715 ఎకరాల జాగీరు భూధాన్ భూములు చేతులు మారినట్లు ఆ నివేదికలో వెల్లడించింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే 5 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటికీ దానిపై ఎటువంటి చర్యలు లేవు మన ప్రభుత్వం నుంచి. హైదరాబాద్ చుట్టుపక్కల జరిగిన ఈ భూ ఆక్రమణలపై ఇంతవరకు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే రాజకీయ నాయకులు మారలేదు. అప్పటి రాజకీయ నాయకుల ప్రమేయం ఎంతో కొంత ఉండే ఉంటుంది ఇప్పటికీ, కాబట్టి వారి ప్రమేయం బయటపడుతుందేమో అని ఇప్పుడున్న రాజకీయ నాయకులని ప్రభుత్వ పార్టీలో ఉండొచ్చు, ప్రతిపక్ష పార్టీలో ఉండొచ్చు, కానీ వారి ప్రమేయం బయటపడకుండా దాచిపెట్టడానికైనా ఈ చర్యలు లేవు అనేది ఒక సందేహం కాదు, ఇది స్పష్టంగా అర్థమవుతున్న విషయం. కానీ ఇప్పటికైనా ఈ ఆక్రమణలపై ఒక కమిటీ నివేదిక అందించిన తర్వాత ఇన్ని సంవత్సరాలు వేచి ఉండడం సరైంది కాదు. ఇప్పటికైనా చర్యలు మొదలుపెట్టండి. ఇటువంటి చర్యలతో మున్ముందు ఎటువంటి ఆక్రమణలు ఎటువంటి భూ వివాదాలు చోటు చేసుకోకుండా ప్రభుత్వ భూములు చేతులు మారకుండా ఉంటాయని మనం ఆశిద్దాం. ప్రభుత్వం వెంటనే వీటిపై చర్యలు ప్రారంభించాలని మనం కోరుకుందాం. ఇంకో చర్చించుకోవాల్సిన విషయం, ఈ వారమే కేసీఆర్ నేతృత్వంలో మన ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో కూడా అగ్రవర్ణ కులాలకు 10% రిజర్వేషన్ని అమలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ప్రభుత్వం ఇచ్చింది. నిజంగా చెప్పాలంటే ఈ చట్టాన్ని మన కేంద్ర ప్రభుత్వం 2 ఏళ్ల క్రితమే ఆమోదించింది, కానీ రాష్ట్రంలో దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి 2 ఏళ్ళు పట్టింది. ఇప్పటికిప్పుడు 2 ఏళ్ళు పట్టినా కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు చాలామంది సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఒక్కటి ఏంటంటే దీన్ని పోటీ పడి మరీ అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు ఒక ప్రభుత్వ పార్టీ, ఇంకొకటి కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ. మా ఒత్తిడి వల్లే కేసీఆర్ తలొగ్గారు, దీనికి ఇప్పటికైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పూలమాలలు బొకేలు అగ్రవర్ణ కులాల వారిచ్చే ఇప్పించుకుంటున్నారు. ఈ 10% రిజర్వేషన్ ఎంతమంది అగ్రవర్ణ పేదలకు ఉపయోగపడుతుందో చూద్దాం, ఎలా దీన్ని అమలు పరుస్తారో చూద్దాం, ఎలా అగ్రవర్ణ పేదల్ని గుర్తిస్తారో చూద్దాం. ఇప్పుడు ఈ రిజర్వేషన్ అమలుతో ఓపెన్ కేటగిరీ 40% పరిమితమైంది. ఇప్పుడు రిజర్వేషన్ల శాతం మొత్తం 60% చేరుకుంది మన తెలంగాణ రాష్ట్రంలో. రాష్ట్ర ప్రభుత్వం కులంకషంగా చర్చించిన ఇంకో విషయం ఏంటంటే మన ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ గత ఎన్నికలకు ముందే హామీ ఇచ్చింది KG-PG ఉచితంగా విద్యనందిస్తామని, కానీ ఇప్పుడిప్పుడే వాటిపై చర్చలు మొదలుపెట్టింది. 5వ తరగతిలో చేరితే పీజీ వరకు ఉచితంగా విద్యను అందించవచ్చు, వాటికి అనుగుణంగా మన విద్యా సంస్థల్లో మార్పులు, కోర్సుల్లో కూడా మార్పులు చేపట్టబోతున్నామని ఒక సంకేతాలు ఇచ్చింది. చూడాలి ఇది ఎంతవరకు ఎంత తొందరగా KG-PG ఉచిత విద్య అమలవుతుంది, వచ్చే ఎన్నికలకు ముందైనా అమలు చేస్తారా లేక దీన్ని ఇంకా పొడిగిస్తారా అనేది చూడాలి. ఇంకో విషయం, రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. 26వ తేదీన వారు ప్రకటించినట్టుగా ట్రాక్టర్ ర్యాలీ చేపట్టబోతున్నారు, ఎందుకంటే వారితో కేంద్రంతో వారి చర్చలు సఫలం అవ్వలేదు. కేంద్రం ఒక మెట్టు దిగింది, నిజానికి 18 నెలలు వారి కొత్త వ్యవసాయ చట్టాలని అమలు చేయకుండా ఆపడానికి కేంద్రం ఒక మెట్టు దిగింది. అంటే దీంట్లో అర్థం చేసుకోండి, వారు కోరుతున్న దాంట్లో ఎంతో కొంత న్యాయం ఉంది, అందుకే కేంద్రం కూడా ఒక మెట్టు దిగొచ్చింది. కానీ రైతులు పట్టుబడుతున్నదల్లా ఈ చట్టాలని రద్దు చేయాల్సిందే, అంతకు మించి మేము వేరేది ఏమీ ఒప్పుకోము అని. ఇటీవలే సుప్రీంకోర్టు వేసిన కమిటీ వీరికి కూలంకషంగా నివేదిక అందించేలోపే
సుప్రీంకోర్టు కూడా ఈ 26వ తేదీన జరగబోయే ర్యాలీపై ఒక కీలక వ్యాఖ్య చేసింది. ఈ అనుమతిని ఇవ్వాలా వద్దా అనేది పోలీసు శాఖకే వదిలేస్తున్నాం, మేము దీంట్లో జోక్యం చేసుకోబోమని. అంటే పోలీస్ శాఖ అంటే ఎవరు? పోలీస్ శాఖ అనేది ఎగ్జిక్యూటివ్ బాడీ మాత్రమే. అంటే మళ్ళీ కేంద్రం చేతుల్లో ఈ నిర్ణయాన్ని మీరు పెట్టదలుచుకున్నారా? సుప్రీంకోర్టు మీరు పెద్దన్నలాగా ఓకే అనుమతిస్తే అనుమతిస్తాం, లేకుంటే లేదు అని చెప్పలేక మళ్ళీ కేంద్రం చేతుల్లో ఈ నిర్ణయాన్ని పెట్టారు. ఇది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించాలి. కానీ రైతులు చాలా శాంతియుతంగా ఈ నిరసనలు తెలపాలి, ఈ నిరసనలు ముందుకు తీసుకెళ్లాలని మనం ఆశిద్దాం. కేంద్రం దాదాపుగా చెప్పేసింది ఈ చర్చలు సఫలం అవ్వలేదు, మేము ఇంతకంటే మించి ఏం చేయలేమని. కానీ రైతుల పాలిట శాపంగా మారిన ఈ చట్టాలను మార్చాల్సిన బాధ్యత మీపైనే ఉంది, కాబట్టి మీరే మార్చాలి. చూడాలి మున్ముందు ఏం జరగబోతుంది, సుప్రీంకోర్టు ఎటువంటి జోక్యం చేసుకోబోతుంది అనేది మనం చూడాలి. క్రీడాలోకంలో చర్చించుకోవాల్సిన ఒక సంచలన విషయం కంగారు లోకంలో బంగారు విజయం. అంటే ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ మన భారత్ నెగ్గింది. ఈ నెగ్గడం కాదు చర్చించుకోబోయే విషయం, ఈ నెగ్గడంలో పాత్ర పోషించిన వారు హేమహేమిలు లేరు ఆ జట్టులో. 2వ తరగతి అంటే సెకండ్ గ్రేడ్ ఆటగాళ్ళు ఎక్కువ మంది ఉండి వారు ఈ విజయాన్ని అందించారు మన భారత్కి. దీని నుంచి పాఠం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందే. ఇది వర్క్లో అయినా సరే, రాజకీయాల్లో అయినా సరే, ఎక్కడైనా సరే, మీరు సెకండ్ కేటగిరీ నాయకులను కానీ సెకండ్ కేటగిరీ వర్కర్స్ని కానీ అభివృద్ధి చేయలేకపోయినప్పుడు మీరు ఎప్పుడూ భవిష్యత్తులో విజయం సాధించలేరు. మీ బాధ్యతల్లా ఎప్పటికప్పుడు యువతరాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే, కొత్త తరాన్ని రాజకీయాల్లో అయినా మీరు చేసే పనిలో అయినా కొత్త తరాన్ని పైకి తీసుకురావాలి, అప్పుడే మీరు విజయాల బాట పడతారు అని ఈ విజయం మనకు తెలుస్తుంది. నిజంగా ఇది ఒక అంత గుణపాఠం. రాజకీయాల్లో ప్రతి పార్టీ నేర్చుకోవాల్సింది ఇదే. ఎప్పటికీ హేమహేమిల భజన చేయడం కాదు. ద్వితీయ శ్రేణి నాయకత్వం ఉందా? ఆ నాయకత్వాన్ని అభివృద్ధి చేస్తున్నామా? ఎందుకంటే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోండి, ఎప్పటికప్పుడు ఆలోచించడం కాదు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మనం ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని అభివృద్ధి చేస్తున్నామా లేదా అనేది అది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఇది అందరికీ గుణపాఠం. దీని నుంచి ఈ సంబరాలు చేసుకోవడమే కాదు, దీని నుంచి గుణపాఠం నేర్చుకుందాం. చివరగా నేను చర్చించబోయే విషయం, అదిగో ఇదిగో మా కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారు అని టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న జపం. ఒక్కరోజు ఒక మంత్రి సభాముఖంగా ఓకే కాబోతున్న మా కేటీఆర్ గారికి శుభాకాంక్షలు అని చెప్పడంతో పేపర్లు న్యూస్ పేపర్లు వాటికి ఇచ్చిన కవరేజ్ అంతా ఇంత కాదు. ఎందుకంటే వారి మెప్పు పొందడం కోసమో లేకుంటే ఒక సంచలనం కోసమో అని. అప్పటి నుంచి ప్రతి ద్వితీయ శ్రేణి నాయకుడు ఇదే పని చేస్తున్నాడు, కాబోయే ముఖ్యమంత్రి మా కేటీఆర్ అని. ఆ కవరేజ్ కోసమా లేక మెప్పు కోసమా, అసలు జరుగుతుందా లేదా ఏమో తెలియదు, వేచి చూడాల్సిందే. ప్రతిపక్ష పార్టీలు మాత్రం మా ఒత్తిడికి తలొగ్గి మీరు ముఖ్యమంత్రి పదవిని వదిలేస్తున్నారంటున్నారు. ఇంకో పార్టీ ఇలా ముఖ్యమంత్రి పీఠం బదలాయించడానికి అర్హత మీకు లేదు అంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారా ఎన్నికలకు ముందే లేదా అనేది వేచి చూడాల్సిన విషయమే. కానీ ద్వితీయ శ్రేణి నాయకుల జపం మాత్రం కొనసాగుతూనే ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది క్లుప్తంగా ఈ వారం చర్చించాలనుకున్న విషయాలు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. మీ రహీం ఎంఏ సైనింగ్ ఆఫ్. జై హింద్.